హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్ ప్రసాద్. ఈరోజు మనం పెరల్వైన్లోని డీపీలు ఎలా పంపించుకోవాలని తెలుసుకుందాం. లాగిన్ అయిన తర్వాత ఫస్ట్ నేను లాగిన్ అయిన తర్వాత ఇలా వచ్చేస్తుంది, నా పేరు, ఐడి, నా దగ్గర ఎన్ని డీపీస్ ఉన్నాయని మొదట్లోనే చూపెడతాను నీకు. తర్వాత అదర్ ఇన్కమ్ ఎంత ఉన్నది చూపెడుతుంది, అదర్ ఇన్కమ్లో టచ్ చేస్తే నీకు అదర్ ఇన్కమ్లో చూపెడతాయి మీకు. ఫస్ట్ అది మనం ఓపెన్ చేయడం, మనకు ఇలా డీపీలు ఎంత ఉన్నాయో, జీరో ఉన్నాయో, మన దగ్గర ఎంత ఉన్నాయో అనేది ఫస్ట్ వాలెట్లోనే మనకు చూపెడుతుంది. ఇప్పుడు నా దగ్గర ఇంతకుముందు నేను నాకు వచ్చిన ఇన్కమ్ అంటే నా టీమ్ పర్ఫార్మెన్స్ $2.50, తర్వాత నేను జాయిన్ చేసిన మెంబర్స్ $30 వచ్చాయి, వాటి యొక్క డీటెయిల్స్ ఇవి డీపీ. ఓకే, మనం ట్రాన్స్ఫర్ చేయాలంటే ట్రాన్స్ఫర్ అకౌంట్కి వెళ్ళి ట్రాన్స్ఫర్ డీపీ ఇంకా క్లిక్ చేసినైతే ఏమంటే మనకు ఇలా వచ్చేస్తాయి. ఇక్కడ మనం అకౌంట్ నెంబర్ ఇచ్చేయాలి, అంటే మన అకౌంట్ నెంబర్ అంటే వాళ్ళ ఎవరికైతే పంపిస్తాం వాళ్ళ అకౌంట్ నెంబరు. అకౌంట్ నెంబర్ ఇచ్చిన ఏమంటే వాళ్ళ పేరు, అకౌంట్ నెంబర్ ట్యాప్ చేయాలి. ట్యాప్ చేయొచ్చు, లేకుంటే పేస్ట్ కూడా చేయొచ్చు. ఇక్కడ కరెక్ట్ చూసి ట్యాప్ చేయాలి, లేకుంటే మనకు ఇక్కడ పేరు కనిపిస్తాయి. అలా పేరు అదే కాదని మనం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే మనం పంపించటం ఉంటుంది. డీటెయిల్స్, అకౌంట్ నెంబర్ వస్తుంది. ఓకే, వాళ్ళ అకౌంట్ నెంబర్ కొట్టడం, వాళ్ళ యొక్క పూర్తి పేరు, వాళ్ళకి అక్కడ ఏమి ఎంటర్ చేసి ఉంటారో వాళ్ళ యొక్క పేరు మనకు వచ్చేస్తుంది. సుదర్శన్ రమేష్ అని మనం ఎన్ని డీపీ పంపిస్తాం ఆ డీపీ ఎంటర్ చేయాలి, ప్లస్ మన ట్రాన్స్ఫర్ డీపీ, ట్రాన్స్ఫర్ మన డీపీ నుండి పంపించేసే చేస్తాంగా ఆ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసినమంటే మనం ట్రాన్స్ఫర్ కొడితే మన అకౌంట్ నుండి వాళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిపోయింది. మనకు ట్రాన్స్ఫర్ అయిపోయినప్పుడు మనకు ఒక మెసేజ్ కూడా వచ్చేస్తుంది అన్నట్టు, ఎంత అమౌంట్ క్రెడిట్ అయినాయి వాళ్ళకి మనం చూడొచ్చు. క్లిక్ చేసినమంటే ఇలా మనకు సక్సెస్ఫుల్ అని వచ్చేస్తుంది. మనకు ఓకే ఫ్రెండ్స్, మన డీపీని ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో చూశారు కదా. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, కావాలంటే ఇన్ఫర్మేషన్ నాకు. థ్యాంక్ యూ.